Hello and namaste, welcome to my channel. Nen meeku roju tie and dye lo next technique cheptanandi. Aithe meeru ide munduga na channel chustunnataithe na channel lo videos okkasari chudandi. Meeku nachithe ganaka kinda red color lo subscribe button untundi, pakkana bell untundi, compulsory touch chesi activate cheskondi. Appude nen eppudu ee video upload chesina meeku notification chupistundi. Video lo vedi konni foldings ippudu sarees aina chunnis aina peddaga untayi kabatti single ga folding chesi chupinchadam kashtam andi. So ee roju entante aa folding anedi nen paper meeda chesi chupistanu. అదే టెక్నిక్ మీరు చున్నీ మీదైనా శారీ మీదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది కదండి. ఓకేనా? సో రెండు పక్కల నుంచి ఒకలా ఫోల్డ్ చేసి చూపించాలంటే కెమెరాకి అడ్జస్ట్ అవుతుంది అనమాట, అందుకని. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఒక చున్నీ ఆ శారీ అనుకుందాం. ఇది అడ్డం, ఇది నిలువు, సారీ ఇది నిలువు, ఇది అడ్డం. ఓకేనా? అడ్డంలో మనకి వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇదంతా మీ చీర వెడల్పు, లేకపోతే ఇదంతా మీ చున్నీ వెడల్పు. ఓకేనా? సో ఈ ఫోల్డింగ్స్ అనేవి ఏంటంటే మనకి చూడండి, ఇలా పెట్టి చూసుకున్నప్పుడు చీరైనా చున్నీ అయినా, ఓకేనా, ఈవెన్ బెడ్ షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఏవైనా సరే మనం సమానంగా చూసుకోవాలంటే సెంటర్కి ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి ఎగురు దిగులు రాకుండా సమానంగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒకటి వెనక్కి ఇలా ఫోల్డ్, మళ్ళీ ఇది వెనక్కి. మళ్ళీ చెప్తాను చూడండి. సో మనకి పేపర్ ఇలా ఉంది కదా, ఒకటి రెండు మూడు నాలుగు, ఇంకా చున్నీళ్ళు చీరలు వెడల్పు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఫోల్డ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇదే ఫోల్డింగ్ మనం క్లాత్ మీద చేద్దామండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, మనకి క్లాత్ ఇలా ఉంటుంది కదా. సో దీన్ని ఏం చేస్తారంటే ఒక ఫోల్డ్ చేయండి, ఓకేనా, ముందుకి ఇదే వెడల్పులో సమానంగా వెనక్కి ఒక ఫోల్డ్, ఓకేనా, మళ్ళీ ముందుకి ఒక ఫోల్డ్, తర్వాత ఇంకా క్లాత్ ఉంటే వెనక్కి, క్లాత్ ఉంటే ముందుకి, ఓకేనా, సమానంగా. సో దీన్ని ఫ్యాన్ ఫోల్డ్ అంటామండి మనం. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని, ఓకేనా. క్లాత్ మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ మనం ఏదైతే చున్నీ డై చేద్దాం అనుకుంటున్నామో అది వాటర్లో నానబెట్టేయాలండి ఫస్ట్. ఒక రెండు మూడు గంటలు వదిలేసిన తర్వాత దీంట్లో ఉండే స్టార్చ్ అంతా పోతుంది. అయితే ఇదేంటంటే ఓన్లీ కాటన్ క్లాత్స్కి మాత్రమే అప్లికబుల్, ఎందుకంటే కాటన్లో ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కాబట్టి అది తీయకుండా మనం డై చేసుకున్నట్టయితే మనం ఏదైతే డై చేస్తున్నామో అది ఆ క్లాత్కి పట్టదు, అందుకని చెప్పి వాటర్లో నానబెడతాం. షిఫాన్, జార్జెట్ సిల్క్ ఇలాంటి వాటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం డై చేసుకునేటప్పుడు మాత్రం ఒక నిమిషం అది మనం అంటే టై చేసిన తర్వాత కూడా వాటర్ లో పడేయాలన్నమాట. వాటర్ లో పడేస్తే అదంతా తడవటం వల్ల డై బాగా పడుతుంది, ఓకేనా. నానబెట్టి అందులో స్టార్చ్ వదిలించాల్సిన పని అయితే వేరే క్లాత్స్కి లేదు. సో ఇలాగా నానబెట్టుకున్న తర్వాత తీసేసి ఇప్పుడు నేను ఏదైతే ఫోల్డ్ మీకు చూపించానో ఆ ఫోల్డ్ చేసేయాలండి చేసిన తర్వాత. ఓకే అండి, ఆ చున్నీని కూడా మనం అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చున్నీ ఆ శారీ ఏదైనా సరే బట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలంటే కొంచెం కష్టపడాలండి. ఎందుకంటే మన చీర అంతా అలా సమానంగా ఫోల్డ్ చేయాలంటే అది కూడా తడి క్లాత్ కొంచెం కష్టమే. ఓకేనా? పొడిగా ఉంటే సులువుగానే అయిపోతుంది, మళ్ళీ తడుపుకుంటే సరిపోతుంది డై చేసేటప్పుడు. సో ఇవి మనకి బట్టలు ఆరేసుకునే క్లిప్స్ ఉంటాయి కదండి, ఈ షేప్ అనే కాదు ఏదో ఒక షేప్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి పెడుతున్నాను. సో ఇవి ఇలాగా పెట్టండి, నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టుకోండి. వీటికి ఏంటంటే అండి ఇంత వెడల్పులో పెట్టాలి, ఇంతలోనే పెట్టాలి అని ఏమి కాదు. మనం ఎక్కడ పెట్టినా కూడా ఏదో ఒక ప్యాటర్న్ అయితే వస్తుంది, సమానంగా పెట్టుకుంటే సమానంగా వస్తుంది కరెక్ట్ గా. Thank you.
సో చూడండి చున్నీ అంతా కూడా చూసారు కదా సో ఫ్యాన్ ఫోల్డ్ ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి మనం చీర కుచ్చిళ్ళు పెట్టుకుంటాం కదండి సేమ్ అలాగే అలా పెట్టి కొంచెం కష్టపడి పెట్టండి పెట్టిన తర్వాత క్లిప్పులు ఇలా పెట్టుకోండి ఓకేనా పెట్టుకున్న తర్వాత సో కాటన్ కాబట్టి మనం తడిపి చేసామండి మీరు సిల్క్ జార్జెట్ షిఫాన్ ఇలాంటివి చేసినప్పుడు పొడిగా ఉన్న క్లాత్కి మొత్తం ఈ ప్యాటర్న్ అంతా చేసేసుకుని దీన్ని పట్టుకెళ్ళి నీటిలో పడేయండి ఓకేనా ఎందుకంటే డై చేసుకున్నప్పుడు కంపల్సరీ తడిగానే ఉండాలి ఓకే సో ఇది పక్కకు తీసి డై చేద్దాం ఒకసారి క్లిప్పులు పెట్టేసిన తర్వాత అది మీరు ఎలా పెట్టుకున్నా అలాగే ఉంటుందండి సో అదేమి మీకు అంటే చెదిరిపోతుందేమో అనే భయం అవసరం లేదు ఓకే అండి మనం వ్యాట్ డైయింగ్ చేస్తున్నాం ఈరోజు సో దీనికోసం హైడ్రోస్ చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నానండి కొంచెం పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అయితే సరిపోతుంది ఓకేనా క్వాంటిటీ ఏంటంటే హైడ్రోస్ కాస్టిక్ సోడా ఇవన్నీ కూడా సమానంగా తీసుకుంటాం 2 స్పూన్స్ హైడ్రోస్ వేసాం కాబట్టి 2 స్పూన్స్ కాస్టిక్ సోడా తీసుకుంటున్నాం అదే 1 స్పూన్ వేసుకుంటే 1 స్పూన్ సరిపోతుంది మీరు ఈ పౌడర్స్ కోసం ఏ స్పూన్స్ అయితే యూజ్ చేస్తారో అవి కలపడం కోసం ఏ గరిటెలు యూజ్ చేస్తారో అవి మళ్ళీ పట్టుకెళ్ళి వంటలు చేయడం గరిటెల్ని యూజ్ చేయడం అలాంటివి చేయకండి ఓకేనా సపరేట్గా దీనికి ఇన్ని మెటీరియల్స్ అనేవి సపరేట్గా పక్కకు పెట్టేసుకోండి సాల్ట్ అండి సాల్ట్ 1 3 స్పూన్స్ అలాగే కలర్ కలర్ కూడా మనకి 1 2 స్పూన్స్ అయితే సరిపోతుంది ఓకేనా చున్నీకి 2 స్పూన్స్ సరిపోతుందండి సో శారీ బెడ్షీట్స్ మన క్లాత్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట ఈ మెటీరియల్స్ ఎవరికైనా కావాలంటే కనుక మెటీరియల్ సప్లయర్ నెంబర్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి కాల్ చేస్తే వాళ్ళు మీకు హోమ్ మీ హౌస్ అడ్రస్కి సెండ్ చేస్తారు ఓకేనా ఫస్ట్ దీన్ని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోండి పౌడర్ సో కొంచెం వాటర్ వేయండి ఇది వేడి నీళ్ళు అండి ఓకేనా సో హాట్ వాటర్ వేసుకుని ఒకసారి దీన్ని మిక్స్ చేయండి మీకు అది కలిసిపోవాలి యాక్చువల్లీ స్మెల్ ఎక్కువే వస్తుందండి సో పడని వాళ్ళు ఏంటంటే ముక్కుకి ఏమన్నా కట్టుకోండి మనం ఇలా కలిపినప్పుడు ఆ పౌడర్ తేలకూడదు అనమాట పైకి అప్పుడు అది కలిసినట్టు అర్థం తేలింది అంటే మాత్రం ఇంకొంచెం వాటర్ పోసి కలుపుకోండి ఇప్పుడు మిగతా వాటర్ కూడా వేసేది అలా వేసి కలుపుకుంటూ మీరు మనం ఇందులో వాటర్ క్వాంటిటీ ఎంత పెంచితే కలర్ లైట్ అవుతుంది సో తగ్గించుకుని ఉంచుకుంటే కలర్ డార్క్ ఉంటుంది లేదు వాటర్ క్వాంటిటీ మనకు సరిపోలేదు ఎక్కువ వాటర్ ఉండాల్సిందే అన్నప్పుడు 1 స్పూన్ కలర్ ఎక్స్ట్రా వేసుకోండి పౌడర్ డార్క్ షేడ్ కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి చున్నీ ముంచడానికి సరిపడా ఉంటే సరిపోతుంది ఓకే చున్నీయే కాబట్టి ఇది సరిపోతుందండి సో మనం ఏదైతే చున్నీ క్లిప్స్తో పెట్టుకున్నామో దాన్ని తెచ్చి ఇందులో ముంచేస్తాం ఈ కలర్స్ ఏంటంటే మనం ముంచినప్పుడు తీసినప్పుడు మనం ఏ షేడ్ కావాలనుకున్నాం అలా కనబడదండి కానీ ఆరిపోయి అది మనం ఐరన్ చేసేస్తాం కదా ఆరిపోయిన తర్వాత మీరు ఏ షేడ్ కావాలనుకుని మీరు డై చేసుకున్నారో ఆ షేడ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో గ్లౌజెస్ యూజ్ చేయండి ఇవి వేడి నీటిలో చేస్తాం కాబట్టి కోల్డ్ వాటర్లో చేసే డైస్ కూడా ఉంటాయండి కాకపోతే అవి ఏంటంటే మనకి అంతగా పట్టవు అనమాట క్లాత్స్కి అంతగా పట్టవు
సో ఇలాగా ఒక 10 మినిట్స్ వదిలేయండి దీన్ని. ఓకేనా, మొత్తం అంతా కూడా అది అలా పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఓకే అండి, 10 మినిట్స్ తర్వాత తీసేద్దాం దీన్ని ఇందులోంచి. ఓకే, తీసేసి ఎక్సెస్ కలర్ అంతా పిండేసి వాటర్లో వేసేయండి దాన్ని. ఓకేనా, అది కోల్డ్ వాటర్ అండి, కోల్డ్ వాటర్లో వేసేయండి. ఇప్పుడు మనం ఏదైతే డై పక్కకు తీసేసామో, సో అందులో మీరు ఏదన్నా ప్లెయిన్ చున్నీ డై చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి. చున్నీ మొత్తం ప్లెయిన్గా కలర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో తర్వాత అది ఎందుకు పనికిరాదు. సో దీనికి మనం ఏవైతే క్లిప్స్ పెట్టుకున్నామో ఆ క్లిప్స్ అన్నింటినీ తీసేయండి. తర్వాత నార్మల్ కోల్డ్ వాటర్ తీసుకొని 2 క్యాప్స్ డై ఫిక్సర్ అందులో వేసి మనం డై చేసిన చున్నీని అందులో పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచండి. 2 నిమిషాల తర్వాత ఓకే అండి, ఆ ఫిక్సర్లోంచి తీసిన తర్వాత చూడండి, క్లిప్పులు పెట్టాం కదా, మనకి డిజైన్ ఇలా వచ్చిందన్నమాట. చూసారా, వెరీ సింపుల్ ప్యాటర్న్. ఆరిపోయిన తర్వాత ఐరన్ చేసుకుంటే ఇంకా దీని పని అయిపోయినట్టేనండి. ఈ కలర్స్ వ్యాట్ డైస్ మనం వేస్తున్నాం కాబట్టి ఇవి అంత త్వరగా ఫేడ్ అవ్వవు. ఓకేనా, సో ఫేడ్ అయిపోయే డైస్ వేరే ఉంటే నేను చెప్తాను మీకు వాటి కోసం కూడా. మరి ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటివన్నో నేర్చుకోవటానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.